హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి ఎటిచెట్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నిన్న నేను ఒక పేటిఎంలో 10 రూపీస్ ట్రిక్ కోడ్ మీకు చెప్పడం జరిగింది, బట్ అది కొంతమందికి ఫెయిల్యూర్ అయ్యిందనమాట. ఎందువల్ల అంటే ఆ లింక్ని క్లిక్ చేసేటప్పుడు వాళ్ళకి వెబ్ బ్రౌజర్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ప్రోమో కోడ్ అప్లై అవ్వలేదని చెప్పేసి నాకు కామెంట్స్ రావడం జరిగింది. బట్ దానికి మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఏ బ్రౌజర్కి అయితే వెళ్తుందో ఆ బ్రౌజర్ యొక్క డేటాని అన్ఇన్స్టాల్ చేయండి. అంటే ఐ మీన్ యాప్ను అన్ఇన్స్టాల్ చేసినా పర్వాలేదు, లేదంటే క్లీన్ డేటా లేదా అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే నెక్స్ట్ టైం లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా పేటిఎం యాప్ తీసుకెళ్తుంది, ఆ విధంగా మనీ వస్తుంది అనమాట. సేమ్ అదే బేసిక్తో ఈరోజు మీ ముందు మళ్ళీ మీకు ఫ్రీగా 10 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది రావడానికి నేను ఒక ఆఫర్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు అది కానీ చేసినట్టయితే ఖచ్చితంగా మీ పేటిఎంలోకి 10 రూపీస్ క్యాష్ అనేది వస్తుంది. జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేగాని వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకేంటంటే ఇప్పుడు లేట్ చేయకుండా మనం టాపిక్లో వెళ్ళిపోదాం. పేటిఎం అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవాల్సి ఉంటుందన్నమాట. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేటిఎం అనేది మినిమం కేవైసీ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మినిమం కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉంటేనే మీకు అనేది ఈ క్యాష్ బ్యాక్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే పేటిఎం యాప్ ఓపెన్ చేసుకుంటారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. మీరు పేటిఎం యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తాను ఏం చేయాలనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే పేటిఎం మాల్ అని చెప్పేసి ఒకటి మీకు కనిపిస్తుంది కదా, ఈ పేటిఎం మాల్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పేటిఎం మాల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. పేటిఎం మాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక సెర్చ్ బటన్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బటన్ మీద ఓకే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే చేసిన తర్వాత వివో అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం అవసరం లేదు, వివో అని టైప్ చేసి సెర్చ్ బటన్ మీద నొక్కండి అనమాట. కింద చాలా బ్రాండ్స్ వస్తే దాన్ని మీరు ఏం చేయాల్సిన లేదనమాట. ఓకే, వివో అని సెర్చ్ చేయగానే ఇక్కడ వివోకి సంబంధించిన మొబైల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వివో మొబైల్స్ అన్నింటినీ దాటుకుంటూ కొంచెం కిందకి మీరు స్క్రోల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేస్తూ ఉండగా మీకు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూపన్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, అప్ టు 4000 క్యాష్ బ్యాక్ వివో అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఆ కూపన్ కోడ్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కూపన్ కోడ్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయాల్సి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, 4000 వరకు క్యాష్ బ్యాక్ కూపన్ అనమాట ఇది. మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే పేటిఎం మాల్లో పర్చేస్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి దీని ద్వారా 10 రూపీస్ ఎలా రాబోతుంది అనేసి నేను చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక్కడ మీరు అందరూ గమనించినట్టయితే ఇక్కడ మీకు ఒక 1 క్యాష్ బ్యాక్ అప్లై ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మ్యాజిక్ 100 అని ఉంటుంది అనమాట. ఈ మ్యాజిక్ 100 మీద క్లిక్ చేసుకుంటారు. ఈ మ్యాజిక్ 100 మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది 1 రూపీ అడగడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ చేసి చూపిస్తానండి. ఒక్కసారి మీరు అలాగా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న వీడియోలో మీకు ఈ అమౌంట్ రావడం కోసం అనేసి ట్రిక్ చెప్పడం జరిగిందనమాట. అలా ఫెయిల్యూర్స్ అవుతుంది కనుక నేను మళ్ళీ ట్రిక్ చెప్తున్నాను అనమాట. ఈ విధంగా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, మీ దగ్గర ఎన్ని మొబైల్స్ నెంబర్స్ ఉన్నా సరే పర్వాలేదండి, ఆ అన్ని మొబైల్స్ నెంబర్స్ని మీరు యూజ్ చేసుకొని ఈ మ్యాజిక్ కోడ్ అనేది అప్లై చేస్తూ 10 రూపీస్ తీసుకోవచ్చు. మీకు లైవ్లో చూపిస్తాను, కావాలంటే ఇప్పుడే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేయాలంటే ఈ మ్యాజిక్ కోడ్ మీద క్లిక్ చేయాలి. నేను వేరే నెంబర్తో లాగిన్ అయ్యి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నా నెంబర్ ఆల్రెడీ యూజ్డ్ కనుక చేసిన తర్వాత మనం బైనోమే ప్రెస్ చేస్తామంట. బైనోమే ప్రెస్ చేయగానే మన పేటిఎం వాలెట్ నుంచి కానీ మన యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ విధంగా ఏదైనా ఆప్షన్ అడుగుతుందండి. అవి మీ పేటిఎంలో బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నా ఆ విధంగానే పేమెంట్ అవ్వచ్చు అనమాట. పే చేస్తారు మీరు పేమెంట్ అనేది. పే చేసిన వితిన్ సెకండ్స్లో కూడా మనకు మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వెంటనే వచ్చేస్తుందండి. చాలా స్పీడ్గా అద్భుతంగా వర్కింగ్ అవుతుంది. చాలామందికి ఇది ప్రాబ్లం అని చెప్పారు కనుక ఇటువంటి లింక్స్ని క్లిక్ చేయకుండా డైరెక్ట్గా పేటిఎంలోకి వెళ్ళిన తర్వాత, పేటిఎం మాల్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ సెక్షన్లో వివో అని సెర్చ్ చేసి వివో కూపన్ మీద మనం ఓకే చేయడం ద్వారా క్యాష్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపించడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కొద్ది సెకండ్లో ఇది క్యాష్ అనేది కూడా మనకి బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మనం కొంచెం మరి చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఇగో క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ పేటిఎం 10. ఇక్కడైతే మనం పేటిఎం మాల్లో 1 రూపీ పేమెంట్ చేయడం జరిగిందండి. 10 రూపీస్ అనేది కూడా క్యాష్ బ్యాక్ అనేది మ్యాజిక్ కూపన్ ద్వారా మనకు రావడం జరిగిందనమాట. అది చూసుకున్నట్టయితే యాడ్ అయిపోయింది చూసారు కదా పేటిఎం వాలెట్లో, వితిన్ సెకండ్స్లో రావడం జరిగిందనమాట. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ని బ్యాక్ చేసి ఓపెన్ చేస్తే మీకు వెంటనే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. అది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి లింక్స్, ఎటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా మీ దగ్గర ఉండే పేటిఎం మినిమం కేవైసీ లేదా ఫుల్ కేవైసీ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే, కేవైసీ అవ్వకపోతే ఇది వర్కింగ్ అవ్వదండి. ట్రిక్ అయితే కేవైసీ అని ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి
ఈ ట్రిక్ అనేది వర్క్ అయ్యింది, ఎంతమందికి మనీస్ వచ్చాయని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మనీ రాకపోతే రాలేదని, వచ్చిందంటే వచ్చిందని వర్క్, ఈ ట్రిక్ అనేది మీకు వర్కింగ్ అయ్యింది అంటే మాత్రం వర్కింగ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా అలా లైక్ చేస్తే నేను పేటిఎం ట్రిక్సే కాదు ఫ్రెండ్స్, చాలా చాలా మంచి మంచి ఎర్నింగ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో అందిస్తానని నేనైతే మీకు మాట ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.